హలో, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా, వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం అన్నం మీకు ముద్దగా అనిపిస్తుండొచ్చు, బట్ చల్లారక చాలా బాగుంటుంది, రైస్ విడివిడిగా అయిపోతుంది. చూడండి, హోటల్ స్టైల్లో లాగుంది కదా బిర్యానీ. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి, విత్ ఇన్ 15 మినిట్స్లో మీకు బిర్యానీ అనేది ఫినిష్ అయిపోతుంది. ఆయిల్ అలాగే మసాలా దినుసులు అండి, వీటన్నిటికంటే ముందర చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, దీనికి కావాల్సినవి చెప్తున్నాను. బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, మొగ్గ అండ్ పట్ట అండి. తర్వాత నేను బిర్యానీ బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యాన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టి వాటర్ని వంపేశాను. తర్వాత ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి మీకు తెలిసిందే కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చెక్క పౌడర్, ధనియా పౌడర్ మీరు చికెన్లో కలిపేసుకుంటే అక్కర్లేదు, కలపకపోతే అవి అయి చెక్క ధనియా పౌడర్, చెక్క పౌడర్ కావాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ కలుపుంది, కొంచెం వేస్తే బాగుంటుంది ఆనియన్స్లో. నెక్స్ట్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చూపిస్తున్నాను. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, చెక్క పౌడర్, కర్డ్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అదంతా మసాలా అంతా ఆ చికెన్ పీసెస్ పడితే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో, హోటల్ స్టైల్లో హోటల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అంతకన్నా బాగుంటుందండి. ఓకే, తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తర్వాత నేను ముందరే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాను ముందరే, అంటే సిమ్లో పెట్టేశానండి. అండ్ రెడీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఆ వాటర్లో కొంచెం జీరా, బిర్యానీ ఆకు అండ్ 3 పచ్చిమిర్చి వేశాను, కొంచెం స్మెల్ కోసం అండ్ స్పైసీనెస్ కోసం. తర్వాత నేను కుక్కర్ పెట్టేసుకున్నాను, కొంచెం బిగ్ కుక్కర్. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మీకు కొంచెం ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఘీ కూడా యాడ్ చేశాను, 1 స్పూన్ ఘీ యాడ్ చేశానండి, సరిపోతుంది. మీ దగ్గర ఎక్కువ ఘీ ఉంటే ఘీ, ఓన్లీ ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంది టేస్ట్. తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మసాలా దినుసులు ఉన్నాయో చూపించాను కదా ముందర, అవి వేసేసుకోవాలి. కొంచెం అల్యూమినియం కడాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి. ఓకే, హీట్ అయిన తర్వాత ఇవి బిర్యానీ ఆకు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. అవి కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ముందరే వేసుకుంటే పెద్ద టేస్ట్ అనిపించదు బిర్యానీ. ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి దాంట్లో. తర్వాత ఇవి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే టిప్ అండి ఇది, కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి అంటారు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి త్వరగా అయిపోతాయి. నేను ఫాస్ట్గా చేస్తున్నానండి, సో హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను బిర్యానీ మొత్తం ప్రాసెస్. ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. తర్వాత కొంచెం గార్లిక్, ఆల్రెడీ జింజర్ గార్లిక్ చిల్లీ కూడా యాడ్ చేసేసానండి నేను, అది మిస్ అయింది తీయడం. ఓకే, నెక్స్ట్ టమోటాలు వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మీకు కొంచెం ఇంకా మసాలా కావాలి అనుకుంటే ధనియా పౌడర్, చెక్క పౌడర్ అవన్నీ వేసుకో, ఉప్పు, కారం, పసుపు వేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ చికెన్లో నేను యాడ్ చేశాను కాబట్టి నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. మీరు దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అంత మసాలా దీంట్లో యాడ్ చేసేసాను కాబట్టి ఇంకా నేను ఏ మసాలా యాడ్ చేయట్లేదండి, డైరెక్ట్గా చికెన్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్లో. ఇంకొంచెం చిల్లీ పౌడర్ కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ కావాలి అనుకుంటే. అంతే అండి, ఇది ఒక మీకు ప్రీ చికెన్ బాగా ఉడకాలి అనుకుంటే ముందరే విజిల్స్ వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా రైస్ వేసేసైనా బాయిల్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. నేను ఒక 1 విజిల్ వేస్తున్నాను. వన్ విజిల్ అయిపోయిన తర్వాత మీడియంగా ఉడికిపోద్ది చికెను. ఉడికిన తర్వాత రైస్ వేసేసుకోవాలి.
రైస్ని కొంచెం ఈ మసాలాలో ఇలా తిప్పడం వల్ల ఈ మసాలా అంతా రైస్కి పడుతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్ చాలా ఫ్లేవర్గా వస్తుందండి, తినడానికి చాలా తినేటప్పుడు చాలా ఫ్లేవర్డ్ రైస్గా వస్తుంది. చూడండి, ముందరే కొంచెం ఘీ కూడా వేసుకుంటే మంచిది, ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇట్లా రైస్ అంతా వేసేసిన తర్వాత మనం అటు ఇటు 2-3 సార్లు తిప్పుకొని తర్వాత వాటర్ వేసేసుకోవాలి, అంతే, వెరీ ఈజీ. ఆ మసాలా అంతా రైస్కి బాగా పడుతుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. జస్ట్ 1 సెకండ్, 2 సెకండ్స్ అండి, అంతే. అట్లా అట్లా తిప్పుకొని తర్వాత వాటర్ వేసేసుకోవడమే, వెరీ ఈజీ. ఏం చేయాలంటే ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇలా బాగా వేగడం వల్ల మనకి ఫైనల్గా రైస్ తినేటప్పుడు చాలా మంచిగా ఫ్లేవర్డ్గా ఉంటుంది రైస్, అంతే అండి. ఇట్లా డైరెక్ట్గా వాటర్ పోసేసామంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా రైస్, సో అందువల్ల దీంట్లో ఫ్రై చేస్తే బాగుంటుంది. కొంచెం ఘీ ఉంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు. నెక్స్ట్ వాటర్ వేసేయడమే. ఆల్రెడీ మిర్చి వేస్తున్నాం కదా వాటర్లో, మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే తీసి పక్కన పడేయచ్చు. ఓకే, 1 గ్లాస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను, 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. కరెక్ట్గా రైస్ కుక్కర్ కరెక్ట్గా సరిపోయిందండి, చూడండి, అంతే. జస్ట్ 2 విజిల్స్ వేయించండి, అంతకన్నా ఎక్కువ అస్సలు రానియద్దు, మెత్తగా అయిపోద్ది రైస్, అంతే. తర్వాత సాల్ట్ స్పైసీనెస్ చూసుకొని ఇంకా క్లోజ్ లిడ్ క్లోజ్ చేసేసి మనం విజిల్స్ వేయించేసాడమే. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను, నాకు సరిపోలేదు. అంతే అండి, మీరు ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఈజీగా అయిపోతుంది. నేనైతే 1/2 కిలో చికెన్ అండి, 1/2 కిలో రైస్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను, మీకు ముందరే మెన్షన్ చేయాలి, మర్చిపోయాను చెప్పడం. ఎంత క్వాంటిటీ అయితే చికెనో అంత క్వాంటిటీ రైస్ తీసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్తో వస్తుంది. ఓకే, ఫైనల్గా కుక్ అయిపోయిందండి, 2 విజిల్స్ ఫినిష్ అయిపోయాయి. యా చూడండి, సూపర్గా వచ్చింది కదా, చాలా కలర్ఫుల్గా వచ్చింది, అలాగే చాలా టేస్టీగా వచ్చిందండి. మేము తిన్నాం కదా, అందుకే చెప్తున్నాను, చాలా టేస్టీగా వచ్చింది. ఇది చల్లారితే చాలా పొడి పొడిగా బాగా వస్తుంది. ఓకే అండి, చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో లాగా మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ క్వారంటైన్ టైంలో. హ్యాపీగా చేసుకొని హ్యాపీగా మీ కుటుంబంతో ఎంజాయ్ చేయండి.